తూర్పు గోదావరి జిల్లాలో సంచలనం సృష్టించిన పోతం శెట్టి విష్ణు ఈశ్వర్లు అనే ఫైనాన్షియర్ హత్య కేసును రాజమహేంద్రవరం పోలీసులు ఛేదించారు. డబ్బులు తీసుకున్న వ్యక్తే విష్ణు ఈశ్వర్లను హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. పెద్దాపురం మండలం గుడివాడకు చెందిన 50 ఏళ్ల పోతం శెట్టి విష్ణు ఈశ్వర్లు వడ్డీ వ్యాపారం చేశాడు. గోకవరం మండలం తిరుమలాయిపాలెంలో షేక్ వల్లీ సాహెబ్కు వడ్డీకి డబ్బులిచ్చాడు. అయితే కొన్ని రోజుల క్రితం విష్ణు ఈశ్వర్లు అకస్మాత్తుగా అదృశ్యం కావడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. పోలీసులు పలు కోణాల్లో విచారించాక మిస్టరీని ఛేదించారు. వడ్డీకి డబ్బులు తీసుకున్న షేక్ వల్లీ సాహెబే విష్ణు ఈశ్వర్లను హత్య చేసి ఇంట్లోని సెప్టిక్ ట్యాంక్లో పాతిపెట్టినట్టు తేల్చారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజాబాబు చెబుతారు. రాజాబాబు చెప్పండి, పోలీసుల విచారణలో దీనికి సంబంధించి ఏం తేలింది, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? స్వామి, తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం గుడివాడకు చెందిన వడ్డీ వ్యాపారి పోతం శెట్టి విష్ణు ఈశ్వర్లను హత్య కేసును పోలీసులు ఛేదించారు. అయితే ఈయన వడ్డీ వ్యాపారం చేస్తారు, విష్ణు ఈశ్వర్లు వడ్డీ వ్యాపారం చేస్తారు. ఈ నెల 23వ తేదీన వడ్డీ వ్యాపారం నిమిత్తం ఈశ్వర్లు ఇంటి వద్ద నుంచి బయలుదేరాడు. ఆ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సెల్ ఫోన్ పనిచేసింది, కుటుంబ సభ్యులు కూడా అతనితో మాట్లాడడం జరిగింది. అయితే మధ్యాహ్నం నుంచి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది అదే రోజు సాయంత్రం పెద్దాపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పుడు మనకి కుటుంబ సభ్యులతో కూడా మనం మాట్లాడడం జరిగింది. అంటే ఈ వడ్డీ వ్యాపారి వేశ్వరులకు 3 కుమార్తెలు ఉన్నారు, వారితో కూడా మనం మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, తన తండ్రి వడ్డీ వ్యాపారం చేస్తారు, తనకి ఎటువంటి తన తండ్రికి ఎటువంటి విభేదాలు లేవు, ఎవరితోటి గొడవలు లేవని కూడా చెప్తున్నారు. అయితే పెద్దాపురం పోలీసులు మాత్రం కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు ఎవరైతే వడ్డీ వ్యాపారి ఉన్నాడో, వడ్డీ వ్యాపారి అదే రోజు అదృశ్యమైన రోజు గోకవరం మండలం వెళ్ళినట్టు కుటుంబ సభ్యులు చెప్పారు. ఈ నేపథ్యంలోనే సెల్ ఫోన్ ఆధారంగా కూడా పోలీసులు విచారణ చేశారు. ఈ నేపథ్యంలోనే తిరుమలాయి మండలం, ఏదైతే గోకవరం మండలం తిరుమలాయిపాలెం ఉందో ఆ తిరుమలాయిపాలెంలో షేక్ వల్లీ సాహెబ్ను పోలీసులు గుర్తించారు. అతన్ని పోలీసులు అదుపులో తీసుకుని వివరాలు సేకరించగా షేక్ వల్లీ సాహెబ్ వడ్డీ వ్యాపారిని హత్య చేసి తన ఇంటి వద్ద ఉన్న సెప్టిక్ ట్యాంక్ లోనే దాచిపెట్టినట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే పెద్దాపురం పోలీసులు కొద్దిసేపటి క్రితమే సంఘటనా స్థలానికి చేరుకుని ఈ సెప్టిక్ ట్యాంక్ లో ఉన్న మృతదేహాన్ని వెలికితీసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అంటే ఇప్పటి వరకు ఉన్న మనకు సమాచారం మేరకు పెద్దాపురం పోలీసులు చెప్తున్న ప్రకారంగా కేవలం ఇతను హత్య చేయడానికి కారణాలు ఏంటి, అంటే ఇతను వడ్డీ వ్యాపారి దగ్గర తీసుకున్న బాకీ అప్పు తీర్చమనేందుకు హత్య చేశాడా, మరి ఏమైనా కారణాలు ఉన్నాయన్న కోణంలో కూడా పెద్దాపురం పోలీసులు విచారణ చేస్తున్నారు స్వామి.